స్వామీ వినాయక చవితి రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చాను. ఎలక్ట్రీషియన్ గా జాబ్ లో జాయిన్ అయ్యి అవగానే రిచ్ అపార్ట్మెంట్ చూపించావు. 10 మంది ఇళ్లలో దీపాలు వెలిగించి ఎలక్ట్రీషియన్. వినాయక చవితి సందర్భంగా వీళ్ళు మామూలు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం ఆత్మహత్య చేసుకోవాల్సిందే. ఎవరు నువ్వు? చూస్తే తెలియట్లేదా? చూస్తే తెలియడానికి ఏమన్నా సానియా మీర్జావా? వాచ్మెన్ కి వాచింగ్ ఉండాలి కానీ ఓవర్ యాక్షన్ ఉండకూడదు. చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రీషియన్? బిల్లు ఇవ్వడానికి వచ్చావు. కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను. అనుకుంటే అనుకున్నావు కానీ అగ్గిపెట్టు ఒకసారి. పుల్లలే నువ్వు అగ్గిపెట్టాడే కానీ పుల్ల అడిగావేంటి? ఇదిగా ఎలగట్లేదా? ఎలా గెలుగుద్ది? అగ్గిపెట్టి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెవి నుంచి తీసిచ్చావు. రెండు నాలుగు పెడుతున్నాయి. ఇంకో పుల్లి ఇదిగో రెండోది. సరేగానే మన అపార్ట్మెంట్ లో మొత్తం ఫ్లాట్లు అన్ని. నేను ఎప్పుడు లెక్కట్లేదు కానీ నువ్వు స్ట్రైట్ కెళ్ళి రైట్ తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు, ఆయన అడుగు చెప్తాడు. మర్యాద లేకుండా? అసలు నీకు మర్యాద తెలుసా? అగ్గి పెట్టి రెండు అగ్గి పొల్లు ఇచ్చాను, దానికి బదులుగా ఓ సిగరెట్ ఇవ్వాలని తెలియదు. తడిచిపోయిన అగ్గి పెట్టి రెండు అగ్గి పొల్లకి 3 రూపాయలు సిగరెట్ ఇవ్వాలా? నేను ఎవరు? నువ్వు ఇవ్వకపోతే నా కాల్ చేసిన అగ్గి పొల్లు 2 యాజ్ ఇట్ ఇస్ ఇచ్చేయి. అది ఎలా కుదురుతుంది? 3 రూపాయలు సిగరెట్ యాజ్లెట్ గా ఉంది. ఎంట్రెన్స్ లోనే 3 రూపాయలు పోక్క. ముందు ముందు ఎలా ఎడుతుంది? బాబు రాదా? ఆ చెవులకి ఆటం బాంబు సౌండే వినపడదు, ఇంకా స్పీకర్ సౌండే వినపడుతుంది. ఏడు సెట్టే ఉంది, ఎక్కడో నూతులు చూస్తున్నట్టుగా ఉంది. కరెంట్ బిల్ సార్? చెత్త కోసం వచ్చావా? కాదు సార్, కరెంటు బిల్లు. మరి చెత్త కోసం వస్తే డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తామండి, బయట నుంచి స్పీకర్ కట్టాను సార్. ఓ సౌండ్ పెంచబడ్డావా? సౌండ్ లేదా దుప్పటిగా మొత్తం పెట్టేశా. తగ్గించుకుంటావా? మరి ఆ మాట చెప్పచ్చుగా మొహం పడతావే. ఏమే చెత్త బాయ్ వచ్చాడు, ఆ ఇంట్లో ఉన్న చెత్త పోతాం, వాడు మొహాన్ కొట్టు పోతాడు. చెత్త కాదు సార్, కరెంటు బిల్లు. కరెంటు బిల్లు, కరెంటు బిల్లు. ఓ కరెంటు బిల్లా? మరి ఆ మాట చెప్పక నీలో నువ్వు కొడుకుంటావే. నీతో పోదాగా వాడుకున్నప్పుడు మరి కరెంటు బిల్లు కట్టద్దు. సిగ్గుపట్టేట సిగ్గానా తలకాయ గొంతు పోయేట తడుస్తున్నాను సార్. అంతంత సౌండ్ పెడితే కంట బీర్లు బద్దలైపోతాయి. వీడు మొహం, మన 2 కర్ర బీర్లు ఎప్పుడు బద్దలైపోయినాయి ఆ సంగతి వీడికి తెలియదు. అయినా అదే సౌండ్ అండి బాబు. ఈ ఫ్లాట్స్ మొత్తానికి అది ఒకటే టేపే కట్రా. మేము పాత పాటలు అట్టాగే వింటాం బాబు. ఏంటి అట్టాగా? 2 నిమిషాలు వింటే నా చెవులు ఎంటర్ అన్ని రాలిపోయి పాప వింటే ఆవిడ ఎలా తట్టుకుంటుందో ఏంటో. ఈ ఫ్లాట్ లో మొత్తానికి నేనే సెక్రటరీని. అలాగండి సార్, మరి పండగ దిలితే మరి కొంచెం ఎంగిలి కప్పు ఇవ్వమంటావా? ఇది నాకెందుకు సార్? బాబు ఆ 2 స్పీకర్లు పట్టుకెళ్ళిపోయినా ప్లీజ్. చాలే తల్లి, మా ఆవిడ అసలే లేడీ స్పీకర్, మళ్ళీ ఈ స్పీకర్లు అట్టుకెళ్ళి నేనేం చేసుకోను? వస్తావు బాబాయ్. నువ్వు తగ్గించండి. ఎప్పుడో ఆఫ్ చేశాను, ఎందుకండి మా ప్రాణాలతో ఆడుకుంటారు. చెవిటి మిషన్ కొనుక్కోవచ్చు కదా. అంటే ఏంటి? నాకు చూడని ఫ్లాట్స్ మొత్తానికి మీ పుట్టింటికి తెలియాలా? చెవిడని చెప్పుకోవడానికి ప్రెస్టేజ్ ఒకటి. పిచ్చితన చెవుడైతే అంటే ఎదుటి వాళ్ళు పెదాలు కదిలిస్తే ఆ పదాలు ఏంటో పట్టేస్తా, లిప్ ముట్టికి సౌండ్ సింక్ చేస్తా. నా తలరాతికి సింక్ చేయండి. తాగండి తాగండి. గడిచి గుడ్డేం కాదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏంటి ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారు? ఐశ్వర్యరాయ్. ఐశ్వర్యరాయ ఈ ఫ్లాట్ లో ఉంటున్నారా? అవును, ఇక్కడే ఉంటుంది. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడే అలా గార్డెన్ లోకి వెళ్ళింది. ఐశ్వర్యరాయ్ గార్డెన్ లో ఉందట. వివేక్ ఓబ్రాయ్ తల దూకుని వెళ్ళిపోతాడు. ఎందుకు అలా పడిపోయా? ఆ సంగతి తర్వాత చెప్తాను కదండి. ఐశ్వర్యరాయ్ మీ మనవరాలండి? కాదు నేనే. అయితే నేను పడిపోవడం కరెక్టే అన్నమాట. ఇంతకీ మీ అసలు పేరు ఏంటండి? కుమారి పుల్లమ్మ. మరి ఐశ్వర్యరాయ్ ఎందుకు మార్చుకున్నారు? పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని జ్యోతిష్కుడు చెప్పాడు. మీకు కలిసి వస్తుంది, బాగానే ఉండండి. మాకు హార్ట్ అటాక్ వస్తున్నాయి. ఇదిగో కరెంట్ బిల్లు. థ్యాంక్స్. మరి నైట్కి ఏదైనా చేస్తా. ఇది నేనేం చేసుకోను? నువ్వే కట్టే. నీకు ఎవరు నెంబర్ 1 ఖాతాలని ఇక్కడే ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్లు దొరుకుతాయో ఏంటో. ఎస్ నేనే, సునీల్ ద గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్. రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వర్మ
బాంబే వెళ్తే సునీల్ బచ్చన్, పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం. ప్లేస్ ని బట్టి పేరు, స్టార్ ని బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి. దాసరా రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందుంది, అప్పుడు రారా నీ గోల్డెన్ ఛాన్స్ ఇస్తానా? ఛాన్స్ అంటే ఎవడికి కావాలి? ముందు అప్పు తీర్చు. ఒరే అప్పు తీరితే మా ఇద్దరి మధ్యన అనుబంధం దిగిపోతా? పోతే పోయింది లేదా అనుబంధం? ఇదే నీ ఫస్ట్ డెస్టినేషన్? కాదు, లాస్ట్ డెస్టినేషన్. ఒక్క నిమిషం వెయిట్ చేయే, మన అనుబంధం దింపేస్తాను. ఏరా, నీ లవ్ విషయం అమ్మాయితో చెప్పావా? ఏం చెప్పమంటావు? ఆ అమ్మాయి నుండి సిగ్నల్ వస్తున్నట్టే ఉంది, డౌట్ గాను ఉంది. డౌట్ ఎందుకురా, వెళ్ళి క్లియర్ చేసుకో. ఆ పిల్ల రెండు పీకిందనుకో, ఈ అపార్ట్మెంట్స్ లో వాళ్ళందరికీ తెలిసిన పరువు పోదు. ఇప్పుడు మాత్రం నీ పరువు పోలదనుకుంటావేంటి? సంపేయాలండి. ఈడు మీకు బీట్ కొడుతున్నాడు తెలుసా? ఇందాక నుంచి మిమ్మల్ని చూసి సోల్కి వచ్చేస్తున్నాడు. వాడు బీట్ కొడితే మధ్యలో మీకెందుకు? నాకెందుకా? వాడు బీట్ కొట్టాలని రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను. ఈ జిడ్డు మొహం గాడు ఐ లవ్ యూ చెప్తాడని వెయిట్ చేస్తున్నాను. ఇక లాభం లేదు, నేనే చెప్తాను ఐ లవ్ యూ రా. ఎలా ఉందరా మన డైరెక్షన్? సూపర్. మన స్క్రిప్ట్ రాస్తే తిరిగి ఉండదా? ఏంటి ఇది, మీ ఇద్దరి ప్లానా? అయ్యా నేను మరీ నీకు యూజన్ త్రోగాలా కాంతున్నా, పని అయిపోయిన తర్వాత పారిపోతావేంట్రా? సారీ, ఇదిగా నేను ఈ ఫీజు. థ్యాంక్స్. ఇదిగో మన అనుబంధం తెగిపోతున్నందుకు బాధపడుతున్నావా బాబాయ్? ఇంకో 1000 అనుబంధం పెంచేసుకుందాం. ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పేమని రాయ్. ఇదేం బతకండి? ఈ బతుకే బ్రహ్మాండంగా ఉంది. ఎందుకే నువ్వెవరు ఆర్టిస్ట్? ఎలక్ట్రీషియన్. ఇదిగో బిల్లు. నువ్వు బిల్లు ఇవ్వాల్సింది నాకు కాదు, లవర్ బాయ్. వెల్కమ్ మేడం, మే ఐ హెల్ప్ యు? చేసి హెల్ప్ చాలు గాని, పెద్ద మోడల్ డ్రెస్ కుడతానని చెప్పేసి ఏంటి ఈ కొండ చెత్తలు వేసుకుని రోజు కుట్టావు? ఈ డ్రెస్ కి, ఈ డ్రెస్ లో మీరు టార్జాన్ సుందర్లా ఉన్నారు. టార్జానా? నూర్జానా? ఏంటి వెనకాల ఇంత ఖాళీ? వెంటిలేషన్ జాకెట్ కి వెంటిలేషనా? యా, అలా ఉంటేనే వాస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి. గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు గానీ, నేను ఇక్కడికి వచ్చే లోపు రెండు ఆటోలు ఒక స్కూటర్ తగిలాయి. ఈ జాకెట్ లో మ్యాగ్నెటిక్ పవర్ అదే. మ్యాగ్నెట్ అది బొంద. ఓకే ఓకే, మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా. ఇప్పుడు వెనక్కి తిరిగి నా కళ్ళతో చూసుకోండి. నీ కళ్ళెందుకు? నా కళ్ళేవా? ఎంత చేంజ్? చేంజ్ నోట్లేవండి. షూర్ షూర్, నీ చేతుల్లో చాలా పనితనం ఉంది. చేతుల్లోనే కాదు, ఒళ్ళంతా పనితనమే. ఇదిగో ఈ వంత తీసుకో, ఇక మీద ఎప్పుడు నా బ్లౌజులు ఇలాగే కుట్టాలి. ఓకే యా. చూసావా మన టాలెంట్? వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇలా మూడేసి అలా పడగొట్టేస్తున్నావు. నీ సూదికి ఇంక తిరగలేదా? కరెంట్ బిల్ అండి. కట్టేసి. నేనెందుకు కడతానండి? నేను ఎలక్ట్రీషియన్ని, బిల్లు ఇవ్వటానికి వచ్చాను. అనుకున్నానులే, కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయి ఉంటే ఎలక్ట్రీషియన్ అనుకున్నా. ఇలాగే సార్, వినాయక చవితి కదా, కొంచెం ఏదన్నా చేతులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి. చేతులు ఏమన్నా పెడితే ఏం బాగుంటుంది కానీ, ఇదిగో ఇది పెడతాను తీసుకో. లంచం తీసుకోవటం మహానేరం. చెప్పడానికి నువ్వు వాడరా? అపరిచితుడు. మీ వంట రుచుకోండి, చూడటానికి తీసుకున్నాను అంతే. బాయ్. లంచం ఇవ్వడం కూడా నేరమే. ఇలాగే రాక్కు దబ్బడం నేరం కాదన్నమాట. ఈసారి చూడండి మేడం. ఈ చీర చూడు, బాగుంది కదా? మీరు అసలు మనుషులేనా? ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, అక్కడ పసిపిల్లాడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా? అయ్యో పిల్లాడు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా? చీరలో బట్టలు కొనుక్కోవచ్చు, తప్పులేదు, కానీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా? నేను ఒక క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతని ప్రాణాలు రక్షించేవా? మీ చీరలు అతని ప్రాణాలు పోసేవా? ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన ఓ పసివాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి. అయ్యా బాబు, అది క్లోజ్డ్ బావి, వాస్తు కోసం అలా ఉంచాం. అది క్లోజ్డ్ బావి అయి ఉండొచ్చు, కానీ సపోజ్ అది ఓపెన్ బావి అయి ఉంటే, అదే డెప్త్ బావి అయి ఉంటే, ఆ పిల్లాడు కెవ్వున అరిచి లోపల పడిపోయి ఉంటే. నవ్వడం కాదు, అందరూ ఆలోచించాలి. నవ్వడానికి ఒక నిమిషం చాలు, ఏడవడానికి అర నిమిషం కూడా పడదు.
ఆ ఏడుపు ఎన్ని యుగాలు వెంటాడుతుందో మీకేం తెలుసు ఫెంటాస్టిక్ డైలాగ్ ఈ డైలాగ్ నేను సినిమాల్లో పెట్టుకోవచ్చా తమరెవరు ఇన్సల్ట్ నేనెవరో తెలియదా ద ఫేమస్ ఫిల్మ్ డైరెక్టర్ సునీల్ లీలా బన్సాలి 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 సునీల్ లీలా బన్సాల ఆ పేరు ఎప్పుడు లేదే ఏదైనా డైరెక్ట్ చేసొస్తేగా తెలియడానికి నేను చెప్పేది ఫ్యూచర్ లో ఫేమస్ డైరెక్టర్ నా నీ బొందలే మీరు ఏం మాట్లాడుతున్నారో అందరికీ అర్థమయ్యేలాగా పెద్దగా మాట్లాడుకోండి మీరు ఎవరు సార్ ఎవరో పెద్దగా రిపీట్ చేయి మీరు ఎవరు సార్ इपड़ अर्थमी नेवरा आट नड़ी सर यूपी ग्रूप आफ कंपनी असीस्टेंट मेनेजर का जॉब वे उठा फ्लाट का अर्थम अद्दी फ्लाट का चूडी आट पब्लिटी अच्छा इंत बैचुलर वेरा बैचुलर ने बैचुलर्स स्थान फ्लाट फ्लाट बैचुलर्स अंत अंत चीपा आटकोते मैं पात प्रधान बैचर का पक राष्ट्र मुख्यमंत्री बैचर का प्रजेंट प्रेसीडेंट बैचर का फ्लाट बैचर का मुझे बैचर का आयुक बैचलर बैचलर की फ्लाट इवेदर डायरेक्टर के जंजल रईटर दरको पद मार लगेज अतूम खाली వెల్కమ్ ఇదే నా ఫిల్మ్ ఛాంబర్ ఇదేంటిది ఎలా ఉంది ఇలాగే ఉంటది నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి అప్పుడే లైక్ చేస్తాను నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా నరాలు తెగుతాయి ఇదేంటి పటపగల తాగేస్తున్నాడు ఈడికి ఇంకో క్వాలిటీ కూడా ఉంది కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే సమంత ఫాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు ఏంటి చెప్పులా కాదు బట్టల చూస్తుంటే అలా లేడు అయినా బట్టలు కుట్టే వాడు రూమ్ లో పెట్టుకుంటావేంటి వాడెవడు నన్ను పెట్టుకోడాను వాడే నేను పెట్టుకున్నాను అంటే ఈ ఫ్లాట్ నీది కదా టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు నా అదృష్టం కొద్దీ ఆయన ఈ ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు అందులో సగం నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నేను నీకు అద్దెకి ఇస్తా ఓహో అండర్స్టాండింగ్ ఆ ఎంతకి అద్దె అంత అది నన్ను అడుగు 6000 అయితే 2000 ఇస్తే సరిపోతుంది ఎలా సరిపోద్దండి ఆయన ఈ ఫ్లాట్ ని 6000 కి అద్దెకి తీసుకుని అందులో సగం 2000 కి నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం 4000 కి నేను నీకు అద్దెకి ఇస్తాను ఈ లెక్కేంటి ఇంత కన్ఫ్యూజింగ్ ఉంది నీకే కాదు మొదటించి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే 4000 ఇచ్చేండి సరిపోద్ది 4000 మరీ టూ మచ్ గా ఉంది అయితే 6000 ఇచ్చేయ్ ఏయ్ సునీల్ చీకటి పడిందంటే ఊళ్ళో లైట్లు నిలిగితే నా కంట్లో లైట్లు ఆరిపోతాయి నా కర్మకొద్ది ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరే ఏవి దొరకలేదు రే చీకటి అని చెప్పారు అనుకో ఉన్న ఉద్యోగం పోయి బతికే చీకటి అయిపోద్ది అసలు ఎంతకి లైట్ వెలుగుతుందా లేదా అబ్బా చెయ్యి కాలితే కాలింది बलो बलबंटे चाल डेजर एवड़ना एवड़ो बल बारी एवरू चेपड़ो कृष्णाष्टमी को उठी इक प्रति रात्रि कटाटी सूपर लवर बॉय एंटर लवर बॉय एंटर आडियो अदर आडियो वीडियो देवत वेलसिंदे ना कोसमे मुंगिट निलिचिंदे मधुमासमे संध्या कांतुलो ना श्रावणिला सांग बले उंदी कदंडी ఇదేటయ్యా సాంగ్ లేకుండానే డాన్స్ చేస్తున్నారా ఎన్నో జన్మల్లోని పుణ్యమిల శ్రీరస్తంతో నాతో అందిన నిన్ను ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నా కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే मुसल वो इशात गीता फ्लाश बैक नेगेट कटिंग वेकरा बाबू भगवंत पॉजिट मैं चूसेदाका बतिकवा
कसे गल की पिंड बैठपड़ी रोड सैकिल कनपड़े मल्ली रोड दाटी वेल्ट ना वाले का नवग्रह प्रदक्षिणा मेटल दिगे सर की तलारी तिगरा मुक्त मुलू दिगे देवड़ेकू गुट अड़ूर अंतने दगर उपात्मंत चुटकोर अंकनेमो अयो बाबो काल चमरी अम्मा यदो अंदर मुझे यूतला मेटे इंदक मुद्दा काल वे नड़म पैक लेवटं ले मेट दिग्त ने यूत अर्थम अयो बाबा इन मेट्ल के मल्ली दिग्चा इंतक मुद्दा इन मेट्ल के लिए गाँ इं दंड मेटा आ ब्लैसी लेव अक् पड़े ये वयस मल्ल इन मेट्ल ने बाबा संजीवनी పర్వతానికి పండు ముసల కదా అని పందిలా మోసుకెళ్తుంటే బోసుడేసుకొని చూస్తే తిట్టేస్తుంది బామగారు నోరు మూసుకొని రామ రామ అనుకోండి నోరు మూసుకొని రామ రామ అని ఎలా అనుమంటావు మేము నోరు మూసాం మీరు మనసులో అనుకోండి బామా వచ్చేసావు వచ్చానే వచ్చాను అబ్బా చూసావా ఎంత ఈజీగా పైకి తీసుకొచ్చావా ఇప్పుడు యాపియా యాపియా కదా నువ్వు అమ్మయ్య ఈ రోజుకి ఒక పుణ్యకారం పూర్తి చేశావు ఇప్పుడు కూడా స్ట్రైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాడో కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్యం వస్తుంది కదా ఇదిగో బామగారు లోపలకి వెళ్లి మీ ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు మా ఇద్దరు పేర్ల మీద కూడా రెండు దండాలు పెట్టేసుకోండి మీ ఆనందం చూస్తుంటే మా పేర్ల మీద అభిషేకం చేయించాలన్నారు బామగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ టెండెన్సీ ఎంత ముసల్దైనా బరువు పండిడు ఉండండి బాబు ఐసు నువ్వు కిందకి దిగాలి కదా వాళ్ళు పైకి తెచ్చావంటారేంటి కర్మ అదేనా మన కర్మ
आयस पड़े नोर मूसे चंटे अंदे तर నెల రోజుల నుండి సబ్జెక్ట్ చెప్పాలని తిరుగుతున్నా సార్ నెలగా సార్ 6 నెలలు అయ్యింది సార్ 5 నిమిషాలు ఏం చెప్తావా సార్ 10 నిమిషాలు టైం ఏమంటావు కుదరదయ్యా నా టైం చాలా వాల్యుబుల్ 5 నిమిషాలు ఏం చెప్తావు చెప్పు లేకపోతే గెట్ అవుట్ సారీ సార్ 5 నిమిషాలు ఏం చెప్తాం సార్ చెప్పు సార్ ఈ సబ్జెక్ట్ లో మీదో మంచి ఫ్యామిలీ సార్ మా ఫ్యామిలీ గురించి ఆంధ్రాలో అందరికీ తెలుసు అంతే కదా సార్ ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ కాళ్ళు లేని తల్లి కళ్ళు లేని తండ్రి మూగ చెల్లి ఏవి వినపడని అన్న మరి నేను మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్ ఏంటి పర్ఫెక్ట్ ఏంటి పర్ఫెక్ట్ ఇలాంటి కుంటోలు గుడ్డోలు మోగోల మధ్య అడుగుతున్నమాటవనను ఏంటి మీకు టైం ఇచ్చినందుకు ఇలాంటి సబ్జెక్టులు చెప్తారంటే ఇలాంటివి తీయడానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ అన్న ఒక ఆఫీస్ ఉంది అక్కడికి ఎలాంటి చేస్తారు అది కదా తీర్స్ ఇక్కడ ఎలా హీరో గారు ఎంతలు చెప్పించుకుంటావ్ ఏదో హ్యాండిక్యాప్ సబ్జెక్ట్ అంటే తిరుగుతున్నావ్ మీరు ఎవరండి లేటెస్ట్ యంగెస్ట్ రైటర్ కమ్ గ్రేటెస్ట్ డైరెక్టర్ నండి ఈ టైం ఇస్తా స్టోరీ చెప్పేస్తా 5 నిమిషాలు చెప్తా 2 నిమిషాలు చెప్పేస్తా మళ్ళీ నా టైం వేస్ట్ చాలా బాగుంది ప్రొసీడ్ ఓపెన్ చేయగానే అందమైన కాలేజ్ అండి అందమైన కాలేజ్ మరి నేను అందులో మీరు పెట్టపట్టలాడే వయసు లో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటారు మరి హీరోయిన్ అమ్మాయి అదే కాలేజ్ లో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటది కట్టయ్య ఈ సీన్ నాకు నచ్చలేదయ్య నాకన్నా హీరోయిన్ ఒక సంవత్సరం ఎక్కువ చదవడం ఏంటి బాలేదయ్య ఈ పాయింట్ లో వెరైటీ అది సార్ మీరు హీరోయిన్ కంటే 1 ఇయర్ యూత్ అన్నమాట ఓహో వెరీ గుడ్ తాటయ్య ఇలాంటి యూత్ సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్ చూడండి యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి సబ్జెక్ట్ ఎలా ఉండాలో మీరు చెప్పండి డే రైటర్ మన బాబుతో కూర్చోయమ్మ మళ్ళీ ఓపెన్ చేయగానే వన్ వరస్ట్ మార్నింగ్ లైట్ గా ప్రెజెంట్ అట్మాస్ఫియర్ అండి వరస్ట్ మార్నింగ్ ప్రెజెంట్ అట్మాస్ఫియర్ ఆ టీయర్స్ నా కెరీర్ లో ఇలాంటి డైలాగ్ ఏం లేదు అందుకే వెరైటీగా ఉంటుంది ఓహో ప్రొసీడ్ హీరోయిన్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుకుంటూ అంటే ఆ టీయర్స్ ఇండస్ట్రీలో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు నేనే వాళ్ళని క్రాస్ చేయాలి ఎవరు ఎవరిని క్రాస్ చేసిన ఉంటాయి కదా సార్ ఓహో ఇది ఒక ట్విస్ట్ అన్నమాట ప్రొసీడ్ అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్ని రెపరెపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి ఇక నాకు అర్థమైపోయింది అలా గాల్లో ఎగురుతున్న చున్నీని స్పైడర్ మ్యాన్ గట్టపులో వచ్చి పట్టుకుంటా అన్నమాట కాదు సార్ అదే ట్విస్ట్ ఓహో అలా ఎగురుతూ ఉన్న చున్ని ఓ చోట నేల మీద పడిందండి ఎక్కడ లకడిగా పూలోనా అది రెండో ట్విస్ట్ అండి ఓహో టైట్ లో హ్యాండ్ ఆ చున్నీని ఇలా పట్టుకుని అని పైకి లాగిందండి హ్యాండ్ అదేనా హ్యాండ్ మీదే కానీ లొకేషన్ లకడిగా పూలు కాదు आत्महत्य इंकोसारी जोलीकोचावा चंपे फोन कदा दिन अंदे वा मोहम्मद पड़े गट्टी कुमेहर बस फ्लेयर सचिन तेंडुलकर
ఎన్నో ఏండ్లు గతించిపోయినవి. ఇదిగోనయ్యా బలుబు, ఇదన్నా కొంతకాలం ఉంచుతావా రాత్రిగా పగలు కొడతావా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్? రోజు ఉండే బ్రేకింగ్ ఇది. నేను ఏమైనా కొత్త విషయం చెప్పానా? ఎలా చెప్పమంటారు సార్? మనుషులు ఎవరు వేలు బతుకుతలేదు ఏమన్నా అంటున్నా సార్? అక్కడ ఉన్నట్టుంటేను ఏమంటావు ఏమంటావు? అదే, ఎప్పుడు వెలుగుతాయి ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలను సార్? అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది. సరే గాని రోజుకు బలుపు ఎందుకు బయలుపోతుందంట? చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పినాం. ఏంటి ఆ మాట ఎదురు చెప్పు. హై వోల్టేజ్ ప్రాబ్లం సార్. ఆ మాట మెల్లగా కూడా చెప్తాయా? హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి, ఫ్యూజ్ పోవాలి, కానీ బల్బు ఎదుగుపోతుంది. అంటే కృష్ణాష్టమి రోజు ఉట్టు పగల కొట్టినట్టు నేనే పగల కొట్టేస్తున్నాను అంటారు? అది కదయ్యా, నువ్వు కాకపోతే ఇంకో పరికి బాలు ఎవరన్నా పగల కొట్టి బాలండి. బాలు సరే సౌండ్ లేకుండా వచ్చిందే. సౌండ్ చేస్తూ రావడానికి ఇదేనా అంబులెన్స్? అంతేలే, బాలుకు సౌండ్ ఎదుగుతుంది. అచ్చరే, అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ ని లటక్కున పట్టేసామంటే నీ ఐ పవరే ఐ పవర్ అయ్యా. నా ఐ పవర్ ఇప్పుడేం చూసారు? నైట్ టైం చూడాలి. ఇదిగో ఎందుకంటే మొహానికి చేయటం పెట్టుకుంటావు పడుకోకుండా. నేను మీకు లాగ్గా బాగా చెప్పావు, కానీ నాకు ఒక విషయం అర్థమైందిలే. ఏంటండి? బల్బు ఎందుకు పగులుతుందో నాకు అర్థమైందిలే. ఇది నీ పని కాదు, పిల్లల పని. ఇదిగో ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టి తెలియచేయాలయ్యా. రాత్రి ఒకసారి వచ్చి కనిపించు. రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించద్దు. అది కదయ్యా, ఎందుకంటే నసుతావు పెద్దగా మాట్లాడు. ఈ వాచ్మెన్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే ఈ బల్బు పెట్టినాయండి ముందు. నన్ను ప్రతి వాడు అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి? కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే. ఒకవైపు చూపి మరువైపు దాచగా అతాల మనసు కాదులే. చేతులు సంఘాన్ని మూయలేవులే, ఇది అతాల మనసు కాదులే. చేతులు సంఘాన్ని మూయలేవులే. కాలిదీచి ఆతురాలిన కొమ్మ గురుతులు చెరగబులే. మనసు మాత్రం మారదులే. ఒక పరి మగుమా చూడగలే కలిగే జగతను ఎరుగదులే. అనుదినము ఇక తప్పించే యువకుల మనసులు తెలియవులే. సౌండ్ లేకుండా చూసుకున్న చాలు, ఇక దయచేయండి. అరే జావో నాజీ, ఊరికే చూసుకోకపోతే ఏదైనా ఒక పాట పాడుకోవచ్చు కదా.